వైసీపీ నాయకులకి 151 ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి 6-8 రాజ్యసభ సభ్యులు ఉండి వాళ్ళని మనం ఎందుకు ఛాలెంజ్ చేస్తాం? వాళ్ళు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నేను చాలా ఆనందపడేవాడిని. మీరందరూ ఇక్కడున్న యువత కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ 2019లో వైసీపీ నమ్మారు, అద్భుతాలు చేస్తామని చెప్పారు, కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు, ఓదార్పులు ఇచ్చారు. ఈ రోజున రాష్ట్రంలో 3000 పైచిలుకు గత 3 సంవత్సరాల్లో 3000 పైచిలుకు కౌలు రైతులు చనిపోతే అసలు వాళ్ళెవరూ లేనట్టుగానే ప్రవర్తిస్తారు. అసలు ఈ ప్రభుత్వం తాలూకు, వైసీపీ ప్రభుత్వం తాలూకు లక్షణమే ఒక ప్రామిస్ చేయటం, ఆ ప్రామిస్ను నిలబెట్టుకోలేకపోవటం. అది వారి నైజం. అది ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరిగిపోద్దని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానం లేకుండా గనుక ఉండుంటే పవన్ కళ్యాణ్ 2014లో వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి కా. ఈరోజు ఫాదర్స్ డే, మాతృదేవోభవ పితృదేవోభవ, గురువుని పూజించే గురుభ్యో నమః అనే సంస్కృతి మంది. ఈ రోజున ఇక్కడున్న బిడ్డలందరికీ వాళ్ళ తండ్రులను కోల్పోయి ఎక్కువ శాతం మంది ఈ రోజున వాళ్ళ ఫాదర్స్ డే రోజున వాళ్ళు గుర్తుపెట్టుకో వాళ్ళకి జరిగిన న్యాయమైన తండ్రి లేడు, వాళ్ళందరికీ తండ్రిని కోల్పో. వైసీపీ నాయకులు ఎవరిని ఏదైనా అనొచ్చు, పోలీసు అధికారుల దగ్గర నుంచి, గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి, విపక్షాల సభ్యుల్ని కానీ, జన సైనికుల్ని కానీ, వారికి ఎదురు తిరిగిన ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కొట్టచ్చు, దాడులు చేయొచ్చు. వెంకయ్యనాయుడు అనే జన సైనికుడు ప్రకాశం జిల్లాలో రోడ్లు ఎందుకు వేయమంటే అబ్బాయి మీద మానసికంగా దాడి చేసి అందరూ వదిలేస్తే ఉరేసుకుని చచ్చిపోయాడు అబ్బాయి. ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున, ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, మీకు భాష బాగుందామా? ఈ వైసీపీ నాయకుల భాష బాగుందామా? మీరు టీవీలో కూర్చొని వినడానికి బాగుందామా? మీకు సంస్కారం లేకుండా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఏదైనా మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను చాలా లోపల చాలా గట్టి మనిషిని, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కువ మాట్లాడను నేను. పోయినసారి కూడా ఒకటే చెప్పాను, మీరు ఏ స్థాయి గొడవ పెట్టుకుంటారు జనసేనతో చెప్పండి, మేము దానికి సిద్ధం. మీరు పాలసీ పరంగా మాట్లాడతాను అంటే మేము మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తాం. కాదు మేము అడ్డంగా రోడ్ల మీదకి వచ్చి మేము మీ మీద దాడులు చేస్తామంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర గుండా బలం ఉంది, అధికార యంత్రాంగ బలం ఉంది, డబ్బు బలం ఉంది, మదవెక్కి కొట్టుకున్నారు మీరు. మా దగ్గర టంగుటూరి ప్రకాశం కేసరి గారి గుండె బలం ఉంటుంది ఒక్కొక్క జన సైనికుడు, ఒక్క ఆడపడుచు వీర మహిళ మర్చిపోకుండా. ఈరోజున మన ఇంత కష్టం ఉంది, మనకు అన్నం పెట్టే రైతు 90% ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80-90% పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయం. భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం? అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు గ్రామ సభలు పెట్టుకొని, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో. అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి. మేము అందరూ మీరు చూస్తా ఉన్నాం, మేము లేని సమస్యను ఎక్కడిని చూపించగలం? ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటారు నన్ను.
2003 లో రాజకీయాలు సరదాగా నేను రాలా 2003 లో మా నాన్నగారికి మా నాన్నగారు బతికున్నప్పుడు ఆ రోజున మా అమ్మగారికి మా నాన్నగారు బతికున్నప్పుడు ఒకటే మా చెప్పి నేను భవిష్యత్తులో రాజకీయాలకు వెళ్దాం అనుకుంటున్నాను దేనికంటే అద్భుతాలు చేస్తానని కాదు కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్రేగిపోతారు అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం అరే టంగుటూరు ప్రకాశం నేల ఇది పొట్టి శ్రీరాములు నేల ఇది ఇలాంటి నేలలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఎవరో 10 మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళెక్కి మనం తొక్కుతే ఏదైనా హక్కుగా మనం అడుగుతాం మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు నీకు ఓటు ఇచ్చాం కదా 2000 3000 ఇచ్చాం కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యువత ఇంతమంది యువత ఉన్నారు ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలస వెళ్ళిపోతారు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా తెలంగాణ సెపరేట్ రాష్ట్రం కావాలి అనుకున్న సమయంలో నాకు బాగా నేను రాజకీయాల్లో తీసుకొచ్చినా